చూపించారు. దీని ద్వారా చాలా మందికి లాభాలు కూడా వచ్చాయి. ఆయన సంక్షేమ కార్యక్రమాలకి పెద్ద పీట వేశారు. ఆకలు ఇంకా ఉండకూడదని ఆయన ఈ 2 రూపాయల కిలో బియ్యం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం చేస్తే దేశమంతలో సబ్సిడైజ్డ్ గ్రెయిన్ ఆ పాలసీ కూడా వచ్చి ఆ ప్రభావాలు కూడా దేశంలో పడింది. అంతేకాదు రైతుల రుణాల్ని ఆయన అప్పుడు మాఫీ చేయడం, రైతులకి 50 రూపాయల హార్స్ పవర్ తో ఆయన కరెంటు ఇవ్వడం జరిగితే ఈ రోజు ఉచిత కరెంట్ కి కూడా వెళ్ళే పరిస్థితి దేశ వ్యాప్తంగా జరిగిన విషయము మనం అందరు అనుభవించాం. అసలు నాగరిక ప్రపంచంలో ప్రైమరీ హెల్త్, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈ రెండిటికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రైమరీ హెల్త్ అసలు నిర్లక్ష్యానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురి అయిన విషయము మనం అది కూడా అందరు అనుభవిస్తున్నాం. ప్రైమరీ ఎడ్యుకేషన్ చూస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ మాతృ భాషలో జరగాలని ప్రపంచమంతా ఆలోచిస్తున్నారు, వెళ్తున్నారు. దేశంలో ఎడ్యుకేషన్ పాలసీ కూడా మాతృ భాషలోనే జరగాలని ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తెలుగు భాష ఉండకూడదని తెలుగుని తీసేయడము ప్రస్తుత ప్రభుత్వము చేస్తున్న పనులు. ఇవన్నిటినీ మనం అడ్డుకట్టాలి. మన భాష, మన సంస్కృతి, మన భావనలన్నీ తెలుగు భావనలు. అన్నగారికి అసలు స్ఫూర్తి ఎవరు చూస్తే వీరేశాని లాంటి మహనీయులు, బిఆర్ అంబేద్కర్ లాంటి మన రాజ్యాంగాన్ని ప్రసాదించే పెద్దలు, అలాగే జాతిపిత మహాత్మా గాంధీ, వీరందరూ అన్నగారికి స్ఫూర్తిగా ఉంటే అన్నగారు ఇప్పుడు మనకందరికి స్ఫూర్తిగా ఉన్నారు. అందుకోసం ఈ ఆలోచనలంతా ముందు తీసుకెళ్ళాలి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇన్ స్టేట్ పాలసీ మన రాజ్యాంగంలో పెద్దలు రచించి పోయినా అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చేదాకా ఆ వెల్ఫేర్ కాన్సెప్ట్ మన దేశంలో లేకుండా ఉండడం, అమలు కాకుండా ఉండడం మనం అందరు చూస్తూనే వచ్చాం. అసలు పరిపాలనలో ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక పారదర్శకత మన అన్నగారు తీసుకురావడం కూడా మనకందరికీ తెలుసు. వికేంద్రీకరణం కూడా చేశారు. వెనకబడిన జాతులు, మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కి కూడా వారికి కూడా సరి అయిన రాజకీయ పాత్ర ఉండాలని ఆయన చేస్తున్న కృషి, మాండలిక రాజ్యాంగ విధానాన్ని కూడా తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాలకి ఆనాడు ఎలక్ట్రిసిటీ కూడా లేదు, అలాంటి ఎలక్ట్రిసిటీని చాలా గ్రామాలకి అందించారు, తర్వాత 100కి 100 పాల ఎలక్ట్రిఫికేషన్ మన తెలుగుదేశం వల్ల గ్రామాలన్నిట్లో అయ్యాయని విషయము మనం అందరు అనుభవిస్తున్నాం. అయితే ఈనాడు దానికి కూడా సరిగా చూడటం లేదని మనకి రెగ్యులర్గా ఇర్రెగ్యులారిటీ ఎలక్ట్రిసిటీలో ఉందని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న అందరూ ఇప్పుడు చెప్తా ఉన్నారు. దీనికి కూడా సరి అయినటువంటి దీంట్లో నడపటం లేదని విషయము మనకి మనవి చేస్తా ఉన్నారు. అన్ని విషయాల్లో ఒక జారుడు వచ్చింది. దీన్ని మనం నిర్భయంగా ఎదిరించవలసిన అవసరం, ఆవశ్యకత ఉందని విషయము, ఆ రెలివెన్స్ ఉందని విషయము అందరికీ మనవి చేస్తా ఉన్నాను. తెలుగు భాష, తెలుగు సంస్కృతి ఉన్నంతసేపు ప్రపంచంలో నందమూరి తారక రామారావు గారికి ఒక స్థానం ఉంటుందని విషయము మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మనమందరూ ఆ
ఆయన చేసిన కృషిని ఆ సిద్ధాంతాన్ని ముందు తీసుకెళ్ళడానికి కలిసికట్టుగా రాజకీయంలో బలం చేకూర్చి సిద్ధాంత రీత్యంగా కృషి చేసి మనం ముందు వెళ్ళవలసి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్ని మనం ముందు తీసుకెళ్ళవలసి ఉంటుందని పెద్దలందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. అయితే ఒక మాట ఉంది, ఎప్పటి నుంచో మన మహానాయకులు నందమూరి తారక రామారావు గారికి ఒక భారత రత్న ఇచ్చి గౌరవించాలి, ఆయన చేసిన కృషిని గౌరవించాలని ఒక డిమాండ్ అయితే ఉండిపోయింది. దాన్ని కూడా మనం ముందు తీసుకెళ్ళడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ, అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఈనాడు అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళి అర్పించే అవకాశం మన మహానాడు ఇచ్చింది. మహానాడు